కాటందర కొందరికే తెలుసు. కాని ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరం దగ్గర ఉన్న ఉభయ గోదావరి జిల్లా ప్రజలకు బాగా తెలుసు. కాటందర అంటే ఉభయ గోదావరి జిల్లా ప్రజల ఆరాధ్య దైవం. కాటందర అప్పటి బ్రిటిష్ గవర్నమెంటు మనిషి. ఆయన ఇంగ్లాండ్లో పుట్టి పెరిగాడు. కాటందర ఇంగ్లాండువాడైతే ఏంటి? ఆయన జీవితంలో సాధించింది ఏమన్నా ఉన్నదా అంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం దగ్గరలో ఉన్న ధవళేశ్వరం ఆనకట్ట. ఆ నీరుతో జీవించే ఉభయ గోదావరి ప్రజల గుండెల్లోనే ఎలా అంటారా, ఒక 100 మందికి అన్నం పెడితే పుణ్యాత్ముడు అంటారు, 1000 మందికి అన్నం పెడితే మహాపుణ్యాత్ముడు అంటారు, 1,00,000 మందికి అన్నం పెడితే అద్భుతమైన పుణ్యాత్ముడు అంటారు, 1,00,000,000 మంది జనాలకు అన్నం పెడితే దేవుడు అంటారు. ఆ దేవుడే కాటందొర. కాటందొర ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి ప్రజలకు పెట్టింది ఒకసారి కాదు, 100 సార్లు కాదు, 1,000 సార్లు కాదు, 1,00,000 సార్లు కాదు, 1,00,000,000 సార్లు కానే కాదు. ఉభయ గోదావరి జిల్లాల్లో 1,00,000 ప్రజలకు తరతరాలకు తరగని అన్నం పెట్టాడు మనవాడు. కాని మనవాడు కాటందొర అడగనిదే అమ్మైన అన్నం పెట్టదు అంటారు. కాని కాటందొర ఉభయ గోదావరి జిల్లా ప్రజలు అడగకుండానే వాళ్ల తరతరాలకు అన్నం పండించేందుకు నీరు ఇచ్చాడు మన అన్నదాత అపర భగీరథుడు మన కాటందొర. అందుకే ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర ఆయన విగ్రహం కట్టి పూజిస్తారు మన ఉభయ గోదావరి ప్రజలు. ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరం, గోదావరి, ధవళేశ్వరం మధ్య అడ్డంగా ఉన్న ఆనకట్టను చూడగానే గుర్తు వచ్చేది కాటందొర. ఉభయ గోదావరి జిల్లా ప్రజలకు పునర్జన్మ ఇచ్చిన దేవుడు మన కాటందొర. గోదావరి ప్రాంతానికి క్షేత్రపాలకుడు మన కాటందొర. కాటందొర పేరు తెలియని తెలుగువారు ఉండరు. ఉభయ గోదావరి జిల్లా ప్రజల గొంతు తడిపి ఆకలి తీర్చిన మనుషుల్లో దేవుడు మన కాటందొర. అందుకే ఆయన్ని అందరూ అపర భగీరథుడు అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా బాసిల్లే రాజమహేంద్రవరం అంటూ ఎంతమంది కవులు, పండితులు గోదావరి అందాలను వర్ణించినా, గోదావరిలో స్నానమాచరించినా అదంతా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు కొలుచుకునే దేవుడు కాటందొర పుణ్యమే అంటారు అక్కడి ఉభయ గోదావరి ప్రజలు. కాటందొర అపర భగీరథుడు, పుణ్యాత్ముడు, అన్నదాత, దేవుడు. ఇంతకీ ఎవరి కాటందొర? ఉభయ గోదావరి జిల్లా ప్రజలకు ఆయన ఏం చేశాడు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి. కాటందొర 1803 మే 15 ఇంగ్లాండ్లో జన్మించాడు. ఆయన అసలు పేరు ఆర్థన్ కాటన్. అయితే ఉభయ గోదావరి ప్రజలు ఆయన్ని ముద్దుగా కాటందొర అని పిలుచుకుంటారు. ఆయన తల్లిదండ్రులు ఎండ్రిన్ కాల్ బెల్లిన్ దంపతులకు మొత్తం 11 మంది సంతానం. అందులో కాటందొర 10వ సంతానంగా జన్మించాడు. కాటందొర తన 15వ ఏట బ్రిటిష్ మిలటరీలో చేరాడు. అక్కడే ఇంజనీరింగ్లో శిక్షణ పొందాడు. తన 18వ ఏట ఇండియా వచ్చి మద్రాసులో ఉద్యోగంలో చేరాడు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కాటందొరను దక్షిణ చెరువుల శాఖకు ఇంజనీరుగా నియమించింది. 1831లో ఉభయ గోదావరి జిల్లాల్లో భీకర వర్షాలు, వరదలు వచ్చాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలు దాని నష్టంతో ఇల్లు పోయి, పంటలు పోయి, తింటానికి తిండి లేక, తాగడానికి నీరు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. చివరికి పేగు తెంచుకు పుట్టిన పిల్లలను కూడా అమ్ముకున్నారు. ఇలా అతివృష్టి, అనావృష్టితో అల్లాడుతున్న రోజుల్లో వచ్చాడండి హీరో. హీరో అంటే రీల్ హీరో కాదు, రియల్ హీరో మన కాటందొర. ఉభయ గోదావరి జిల్లాల నడుమ ఉన్న ధవళేశ్వరంకు దేవుడిలా వచ్చాడు కాటందొర. అప్పుడు తెలియలేదు కాటందొరకు నేను ఇంత పెద్ద ఆనకట్ట కడతానని, ఉభయ గోదావరి జిల్లా 1,00,000 ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండిపోతానని, వాళ్ల గుండెల్లో దేవుడిలా నిలిచిపోతానని, ఇదే ధవళేశ్వరంలో ఆయన విగ్రహం ప్రజలు కడతారని, నిత్యం పూజలు చేస్తారని, ఇదే ధవళేశ్వరంలో ఆయన పేరున కాటందొర మ్యూజియంను ఏర్పాటు చేస్తారని, ఉభయ గోదావరి జిల్లా 1,00,000 జనాలకు రియల్ హీరో అవుతానని అనుకోలేదు మన కాటందొర. 19వ శతాబ్దంలో ధవళేశ్వరం గోదావరిపై అడ్డంగా నిర్మాణం మొదలై 9 అడుగుల నిర్మాణం పూర్తి అయ్యి వరదలు వచ్చి కొట్టుకుపోయాయి. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా పట్టువదలకుండా ఆనకట్ట పనులు 1847లో మొదలుపెట్టి 1852 అతి తక్కువ సమయంలో ఆనకట్ట నిర్మాణం పూర్తి చేశాడు మన కాటందొర. అయితే ఆనకట్ట పనులు మొదలుపెట్టే ముందు ఎక్కడ నిర్మించాలి, ఎక్కడ అనుకూలంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవడానికి దారిలేక జీపులు,
కార్లు బైకులు వెళ్లే దారి లేక గుర్రాన్నే తన వాహనంగా చేసుకుని దానిపై గోదావరి ఒడ్డు మొత్తం తిరుగుతూ ఆకలిస్తే అరటిపళ్ళు తింటూ మంచినీళ్లు తాగుతూ పరిశీలించసాగాడు. పరిశీలించి ఆనకట్టకు సరైన ప్రదేశంగా ధవళేశ్వరంని నిర్ణయించుకుని అప్పటి బ్రిటిషు ప్రభుత్వానికి లేఖ పంపగా ప్రభుత్వం పనులు మొదలుపెట్టడానికి అనుమతి ఇచ్చింది. ఆనకట్ట నిర్మాణానికి 10,000 మంది కూలీలు, 500 మంది వడ్రంగులు, 500 మంది కమ్మరులు పనిచేశారు. కూలీలు పనిచేస్తున్న సమయంలో కూలీల పిల్లలకు కాటన్ భార్య ఆ కూలి పిల్లలకు పాఠాలు చెప్పేవారు. మొత్తం ఆనకట్ట పొడవు 3,641 కిలోమీటర్లు. 1852లో 80,000 ఎకరాలు సాగు. 1889లో 618,000 ఎకరాలు సాగు. 1936లో 7,74,500 ఎకరాలు సాగు. ఇప్పుడు 2019లో 16,90,000 ఎకరాలు సాగు. ధవళేశ్వరం ఆనకట్ట 150 సంవత్సరాల చరిత్ర పుట్ట. కాటందొర 1860లో ఇంగ్లాండు వెళ్లిపోయాడు. కాటందొర జననం మరణం 1803 సంవత్సరంలో జననం, 1899 సంవత్సరంలో మరణం. కాటందొర భౌతికంగా చనిపోయి ఉండొచ్చు, కాని ఆయన ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరంలో ఉభయ గోదావరి జిల్లా జనం గుండెల్లో ఎప్పటికీ శాశ్వతంగా బ్రతికే ఉంటాడు. కాటందొర ధవళేశ్వరం ఆనకట్ట రూపంలో ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. మనిషి పుట్టడం గొప్ప కాదు, చనిపోయిన జనం గుండెల్లో శాశ్వతంగా బ్రతకటం గొప్ప. అటువంటి మంచి మనిషి, మహామనిషి మన కాటందొర. అందుకే ఉభయ గోదావరి జిల్లా జనం తరపున జోహార్ కాటందొర, జోహార్.